2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ డెవలప్మెంట్ చేయలేదు అని చెప్పి విస్తృతంగా నెగిటివ్ ప్రచారం చేశారు. సరే విద్య, వైద్యం, పోర్టులు, ఆసుపత్రుల నుంచి దగ్గర పెడితే, మెడికల్ కాలేజీ దగ్గర నుంచి తెచ్చిన కంపెనీలు ఇవే, మానవ వనరుల అభివృద్ధి అభివృద్ధి కాదు అనేది వాళ్ళ విధానం. ప్రజలు కూడా సరే ఆమోద ముద్ర వేసినట్లే ప్రస్తుతానికి భావించాలి. ఇంక వీళ్ళు డెవలప్మెంట్ చేస్తామన్నారు, సరే మంచిదే, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ఆంధ్ర ప్రజలకు కావాల్సింది అదే. ఎవరి అధికారంలో ఉన్న జనానికి సంబంధం లేదు, వాళ్లకు మంచిగా అభివృద్ధి కావాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, అందరూ స్వేచ్ఛగా బ్రతకగలగాలి. అంటే అటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంటే పెట్టుబడులు కూడా వస్తాయన్నది ఎక్కడన్నా ఉన్నటువంటి సిద్ధాంతమే. కానీ ఈ 6 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు, అమానవీయ అనాగరికమైనటువంటి సంఘటనలు, ఇటువంటి వాటి వల్ల ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు వస్తాయా? ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ జరుగుతుందా? అసలు ఇంతకుముందు ప్రభుత్వం అరాచకం అరాచకం విధ్వంసం అని చెప్పి దేనికోసం అన్నారో నాకు తెలియలేదు, ఇప్పటికీ తెలియలేదు దేని బేస్ చేశాను మాట్లాడినారని. కానీ ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నది ఏంటివి? లోక కళ్యాణం కోసం జరుగుతున్నాయా? ఎదుటి వాళ్ళు చేస్తే ఏం చేసినా లోక వినాశనం, మీరు చేస్తే మాత్రం లోక కళ్యాణం కోసము? లోక కళ్యాణం కోసము? వాళ్ళు 3 రాజధానులు అన్నారు, పోనీయండి, ప్రజల చేతులు ఎదురు దెబ్బ తగిలింది. మీరు అందరి రాజధాని అమరావతి అని మీరు అన్నారు, కొందరి రాజధాని అమరావతి అని వాళ్ళు అన్నారు. సరే అందరి రాజధాని అమరావతి అన్న మీకు ఓటేశారు, ఏమైంది మరి? ఇప్పుడు అదే గుంటూరు, విజయవాడ ఒక సామాజిక వర్గం విచ్చలవిడితనం కనిపించట్లేదా? మరి అట్లా అందరి రాజధాని ఎట్లవుతుంది? అందరూ స్వేచ్ఛాయుతంగా ఎలా ఉండగలుగుతారు? ఇంత అనాగరికమైన సంఘటనలు జరుగుతూ ఉంటే రోడ్ల మీద పోలీసులు కూడా సాక్షులుగానే, మరి ఎందుకు ఇది అందరి రాజధాని కావాలి? ఇది ఎందుకు అందరి రాజధాని కావాలి? మరి మిగిలిన ప్రాంతంలో నుంచి వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి ఎట్లా పంపించాలి చదువుకోనేకి? వాళ్ళు ఇక్కడ చదువుకోవాలంటే మీ కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి ఉందా? వాళ్ళు ఇక్కడ చదువుకోవాలంటే మీకు చేతులు కట్టుకొని నోర్లు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి ఉందా? ఒక రాయలసీమ వాళ్ళు అమరావతి, విజయవాడ గుంటూరుకి ఎట్లా పంపించాలి వాళ్ళు పిల్లల్ని చదివించుకోవాలంటే? ఒక ఉత్తరాంధ్ర వాళ్ళు ఎట్లా పంపించాలి? ఇంత అమానవీయ అనాగరికమైన సంఘటనలు జరుగుతూ ఉంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళకి రక్షణ ఉంటుందని చెప్పి ఎలా భావించాలి? ఒక పారిశ్రామికవేత్త ఎలాగొచ్చి పెట్టుబడులు పెట్టాలి? ఇంత అరాచకత్వం చేస్తూ ఉంటే రేపు ఎవడన్నా వచ్చి పెట్టుబడులు పెట్టాలి అన్నా, అరే గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు ఎట్లా సాధిస్తారు, ఇటువంటి మళ్ళీ కొనసాగితే మన పెట్టుబడులు సేఫ్టీ కాదు అని చెప్పి వాళ్ళు భావించే అవకాశం లేదా? వాళ్ళు భావించే అవకాశం లేదా? కేవలం వీళ్ళను వీళ్ళని వ్యతిరేకించి మిమ్మల్ని వ్యతిరేకించారో మరొకటను కొట్టడానికి, చంపడానికి, పొడవడానికి, గుడ్డలోడదీస్తనడానికి, దీనికోసమా? దీనికోసమా ప్రభుత్వాలు మారింది? పెట్టుబడులు ఎట్లా వస్తాయి? అసలు అమరావతి, గుంటూరు, విజయవాడ అనే ప్రాంతాలు సేఫ్టీ అనే ఫీల్ మిగతా వాళ్ళకి ఎట్లా కలగాలి? ఎట్లా కలగాలి? ఇంత 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 అద్దుమానం, ఇంత అద్వాన్నమైన పరిస్థితులు, ఇంత చెత్తగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని, మీకు ప్రభుత్వం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, చట్ట ప్రకారం మీకు ఏమైనా కనుక వాళ్ళు పరిధి దాటి ప్రవర్తించి ఉంటే, చట్టాన్ని దాటి, నిబంధనలు దాటి కేసు పెట్టండి, చట్ట ప్రకారం అరెస్టు చేయండి, ఇది ఒక పద్ధతి. ఇంతగానం ఇళ్ళలో వాళ్ళని ఈడ్చుకొని వచ్చేసి ఎక్కడ నేర్చుకున్న రాజకీయం ఇది? అయ్యా అసలు ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ ఏంటివి? ఇవి ఎందుకు ఇటువంటి అలవాటు నేర్పిస్తున్నారు? ఇంకొందరు ఎదవలు వస్తారు, ఇంతకుముందు ఏమైందని ఈ ఎదవలను మొహాన ఉమ్మాలి, ఏమైనా చూపించి సావండి అంటే ఏమీ చూపించరు. ఇళ్ళలోకి లాక్కొచ్చి గుడ్డలు ఒడితీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి సంఘటనలు చూపించారా అంటే ఏమని అంటే చదువుకుంటారు, విదేశాల్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, వీళ్ళ బతుకులు జడ కొలంపించి పోదు, వీళ్ళ బతుకులు జడ దారుణం నిజంగానే. సుధాకర్ అంటారు, ఆయన తాగి గుడ్డలు ఇప్పేసుకున్నాడు. ఇట్లా ఈ దాడులు జరిగినాయా ఈ స్థాయిలో? ఎవడో డ్రైవర్ అంటారు, వాడు వాళ్ళు ఏదో వచ్చి చంపేసుకున్నారు. చంపడాలు అట్లా చంపడాలు, అట్లా ఆస్తి తగాదాలు, ఇంకేదో ఇల్లీగల్ అఫేర్స్ చంపడాలు కాదు. ఇదేం పిచ్చలు పెడితనం, అధికారం చేతిలోకి వచ్చింది కదా అని. ఇంతకుముందు వాళ్ళు 1% చేస్తే మీరు 10% చేస్తారా?
ఓవెలబుల్ మీరు 10% చేసే వాళ్ళ అధికారంలోకి వస్తే దానికి ఇంకో 10% 100% చేయాలా? ఎంతది 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 మార్గం. మళ్ళీ ఆ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం, కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఏమో ఒకటి రెండు వచ్చినా కనుక దాన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోవడానికి మీడియా ఉంది అనే ధైర్యం లేండి. వీళ్ళు ఏం తెచ్చినా ప్రచారం చేసుకోలేకపోయారు. వాళ్ళు ఒకటి వచ్చినా దాన్ని మీడియా ఉందని ప్రచారం. ఇప్పటికి ఆర్ఎన్ఆర్ ఇప్పటికి కియా కియా అంటుంటారు కదా అట్లా. మరి ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేస్తే మరి ఆ పెట్టుబడులు ఏ ధైర్యంతో ఎవరు వస్తారో నాకు తెలియదు. ఎవడన్నా కనుక జీడిపప్పు సైకిల్ మీద పెట్టుకుని అమ్ముకునేవని కోటేసి 100 కోట్లు వస్తుందని చెప్పి వాంతి ఏమన్నా కనుక ఒక ప్రకటన ఏమైనా ఇప్పిస్తే అప్పుడు ఏమైనా వస్తాయేమో. ఇంత దారుణంగా శాంతి భద్రతలు, రోడ్ల మీద హింస చూసే వాళ్ళకు బయట నుంచి ఎట్లుంటుంది?